సిట్టింగ్తి భందుకొచ్చింది ఆ టికెట్ ఆశిస్తున్న మరో నాయకుడిని కూడా రమ్మని కూర్చోబెట్టి ఏం మాట్లాడారు బీఆర్ఎస్ కి కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయా ఇంతకీ ఏదా నియోజకవర్గం ప్రగతి భవన్ కు వెళ్లొచ్చిన ఆ ఇద్దరు నేతలు ఎవరు తెలంగాణలో అందరికంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించింది అయితే టైం గడిచే కొద్దీ కొన్ని కొన్ని లెక్కలు బయటికి వస్తూ ఇరుకున పెడుతున్నాయట ఈసారి ముదిరాజు కులస్తులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ అదే పాయింట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది ఆ సామాజిక వర్గం ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఈసారి ముదిరాజు సామాజిక వర్గం నుంచి నీలం మధు టికెట్ ఆశించారు మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడని ఈయనకు పేరుంది నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్ ఆ మధ్య పటాంచేరు పర్యటనకు వచ్చినప్పుడు నీలం మధును పిలిపించుకుని ప్రత్యేకంగా అభినందించారు అదే సమయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని ప్రజల్ని కోరారు సీఎం అయినా ఫైనల్ లిస్టు ప్రకటించే టైంకి నాకు టికెట్ దక్కకపోతుందా అని ఆశగా ఉన్న మధుకు చివరికి నిరాశ మిగిలింది దీంతో క్యాస్ట్ ఈక్వేషన్స్ తెరమీదకు వచ్చాయి రాష్ట్రంలో యాభై ఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న ముదిరాజు కులస్తులకు ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా ఎందుకు ఇవ్వరంటూ గత కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి మరోవైపు కుల పెద్దలు అనుచరులతో రహస్య సమావేశం పెట్టుకున్న నీలమ్మధు ఈసారి ఖచ్చితంగా పటాన్ చేరు నుంచి బరిలో ఉంటారని ప్రకటించారట ముదిరాజు వర్గానికి చెందిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ దగ్గరికి వెళ్లి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారట ఆ సామాజిక వర్గం నాయకులు దీంతో అయిన బీఆర్ఎస్ అధిష్టానం నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టినట్టు తెలిసిందే ఆ క్రమంలోనే ప్రగతి భవన్ నుంచి మధుకు పిలుపు వచ్చిందట బండ ప్రకాష్ తో కలిసి ప్రగతి భవన్ వెళ్ళిన మధుకు అక్కడే సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా కనిపించారట మంత్రి హరీష్ రావు ఇద్దరినీ కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేసినట్టు తెలిసింది ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న ముదిరాజ్ల ఆందోళన దృష్ట్యా సీఎం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని ఆ నిర్ణయానికి ఇద్దరూ కట్టుబడి ఉండాలని చెప్పారట అందుకు ఇద్దరు ఓకే అన్నారని అదే సమయంలో నిర్ణయం ఎలా ఉన్నా ఎవ్వరూ పార్టీ లైన్ దాటొద్దని కూడా అధినాయకత్వం సున్నితంగా హెచ్చరించినట్టు తెలిసింది అయితే నీలం మధుని ప్రగతి భవన్కు ఎందుకు పిలిచారు అదే సమయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అక్కడే ఎందుకు ఉన్నారన్న విషయమై నియోజకవర్గంలో రకరకాల విశ్లేషణలు కొనసాగుతున్నాయి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా నుంచి గానీ ఈ సస్పెన్స్ కి ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదంటున్నారు